సోదర మహాశివులారా, ఈరోజు ముస్లిం సమాజంలో ధార్మిక పరంగా ధర్మపరంగా చాలా చైతన్యం అనేది మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు మసీదుల్లో కేవలం వృద్ధులు మాత్రమే ఉండేవారు. ఈరోజు వృద్ధులతో పాటు మసీదుల్లో యువకులు కూడా ఉండి నమాజ్ చేయడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు మసీదుల్లో ఫజర్ నమాజ్కి కొంతమంది మాత్రమే వచ్చేవారు. ఈరోజు ఫజర్ నమాజ్లో యువకులతో పాటు వృద్ధులు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు హిజాబ్ అనేది, పరదా అనేది ఎక్కువగా పాటించేవారు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం పరదా అనేది, హిజాబ్ అనేది మన ముస్లిం మహిళలు చాలామంది ధరించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒకప్పుడు ఒక వ్యక్తి భారతదేశం నుండి హజ్ యాత్రకు వెళ్ళిపోవాలంటే అదొక పెద్ద మహత్కరమైనటువంటి విషయంగా చూసేవారు. ఒక హాజీని చూడాలంటే వీధికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా ఒక హాజీ, ఒక ఉమ్రి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ విషయంలో కూడా ముస్లిం సమాజంలోని ఆటో డ్రైవర్లు, అదేవిధంగా వారి యొక్క పిల్లలు కూలీ పనులు చేసుకునేటటువంటి వారి పిల్లలు కూడా ఒక మంచి మంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సివిల్ సర్వీసెస్ కు వెళ్ళినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా ముస్లిం సమాజంలో కొంతవరకు చైతన్యం అనేది మనకు కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ధార్మిక విద్యలో మనం చూసినట్లయితే ఆలింలు, హాఫీజులు అంటే ఎక్కడో ఒకరు ఉండేవారు. ఈరోజు ఎంతో మంది కుప్పలు కుప్పలుగా మనకు ఆలింలు కనిపిస్తున్నారు, ముఫ్తీలు కనిపిస్తున్నారు, ఫాజీలు కనిపిస్తున్నారు. ఈ విధంగా ధార్మిక పండితులు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఈరోజు రకరకాల యాప్స్ వచ్చేసాయి మీరు కూర్చున్న వద్ద ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. మరి ఇన్ని విధాలుగా ముస్లిం సమాజం బాగుపడడం చాలా అభిలషణీయమైనటువంటి, చాలా అభినందనీయమైనటువంటి విషయమే. కానీ ఒక బాధ్యత మాత్రం, ముందు మర్చిపోయారు, ఇప్పుడు కూడా మర్చిపోయారు, ఇంకా ఫ్యూచర్లోనైనా ఈ విషయాన్ని గుర్తిస్తారో లేదో అనేటటువంటి భయం కూడా నాకు కలుగుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గతించిపోయాయి. ముస్లిం సమాజంలో చాలా విషయాల్లో చైతన్యం అయితే వచ్చింది, కానీ దావా విషయంలో ధార్మిక సందేశాన్ని, ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేయాలి, ఇస్లాం పరమైనటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటికి జవాబులు ఇవ్వాలి, మనతో పాటు ఉంటున్నటువంటి గైర్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇస్లాం గురించి చెప్పాలి అనే విషయంలో మాత్రం ఆనాడు ఈనాడు ముస్లింలు నిర్లిప్తత, నిర్లక్ష్యం అనేది వహించడం మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, ఇలాంటి వారి కోసం ఖురాన్లోని ఒక హెచ్చరిక కనిపిస్తుంది. మీరంతా కూడా ఖురాన్ని చదవండి. కనీసం ఈ పవిత్ర మాసం రంజాన్లో అయినా తర్జుమాతో పాటు ఖురాను గ్రంథాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయండి సోదరులారా. ఖురాను గ్రంథంలోని సూర్య బఖరాసు నంబర్ 2 ఆయత 159 నుండి 160 ఈ ఆయతుల్ని పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. బిస్మిల్లాహి రహ్మాని రహీం. ఇన్నల్లదీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యనాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలాయిక యలఅనుహుమల్లాహు వ యలఅనుహుమల్ లాయినూన్ ఇల్లల్లదీన తాబు వ అస్లహు వ బయ్యను ఫ ఉలాయిక అతూబు అలైహిం వ అనా తవ్వాబుర్ రహీం. అల్లా సుబ్హాన తల ఈ వాక్యాల్లో తెలియజేస్తున్నాడు, మేము అవతరింపజేసినటువంటి జ్ఞాన బోధలు, సత్యోపదేశాలు మానవులందరికీ మార్గదర్శకము అని మేము మా గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా ఎవరైతే ఈ విషయాలను కప్పిపుచ్చుతారో వారిపై అల్లా యొక్క శాపం ఉంటుంది, శపించే వారందరి శాపం కూడా వారిపై ఉంటుంది అని అల్లా తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, వారిపై శాపం ఉంది, ఎవరైతే అల్లా గ్రంథాన్ని కప్పిపుచ్చుతాడో. అల్లా ముందే చెప్పేశాడు, ఇది హుదల్లిన్న సమస్త మానవాళికి మార్గం చూపడానికి మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము అని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ఖురాన్ని కప్పిపుచ్చుతున్నారో. ఖురాన్ని ఎవరు కప్పిపుచ్చుతున్నారు? ముస్లింల వద్ద కదా ఖురాను ఉంది. మరి ఈ ఖురాన్ని దాచేవారు, ఈ ఖురాన్ని బహిర్గతం చేయని వారు, అలాంటి వారందరిపై దేవుని యొక్క ఆగ్రహం, శాపం అనేది ఉంటుంది అని దైవం చెప్పాడు. మరి సోదరులారా, ఈ శాపం నుండి ఎన్ని రోజులు మనం జీవితం గడుపుతాం? ఇక శాపంలోనే ఉండాలా? ఈ శాపం నుండి మనం బయటపడేది ఎలా? ఈ అల్లా యొక్క ఆగ్రహం నుండి మనం బయటపడడం ఎలా అంటే అల్లా సుబ్హాన తాల ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూర్య బఖరా నంబర్ 2 ఆయతమ 160 అంటే ఈ 159 తర్వాత 160 ఒక వాక్యాన్ని మీరు చదివినట్లయితే దీని పరిష్కారాన్ని అల్లా సుబ్హాన తాల తెలియజేస్తున్నాడు. ఇల్లల్లదీన తాబు, ఎవరైతే తౌబా చేసుకుంటారో, వ అస్లహు, ఎవరైతే తమను తాము సంస్కరించుకుంటారో,
వబయ్యను, ఎవరైతే కప్పిపుచ్చుతున్నటువంటి ఈ ధర్మాన్ని ప్రకటిస్తారో వారి యొక్క తౌబాను నేను స్వీకరిస్తాను అని అల్లా సుబ్హాన వ తాలా తెలియజేశాడు. ఫఉలైక అతూబు అలైహిం వ అనా తవ్వాబుర్ రహీం, నేను అలాంటి వారి తౌబాను స్వీకరిస్తాను, వారి తప్పులను క్షమిస్తాను, వారి యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాను, నేను అమితంగా క్షమించేవాడిని, అత్యధికంగా కరుణించేవాడిని అని అల్లా సుబ్హాన వ తాలా తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ ఖురాన్లోని సూరే బక్రా నంబర్ 2 ఆత్మ 159లో అల్లా సుబ్హాన వ తాలా ముస్లిం సమాజంపై ఎవరైతే ఖురాను గ్రంథాన్ని కప్పిపుచ్చుతారో వారిపై శాపం ఉంటుంది, వారు ఆగ్రహానికి గురైపోతారని తెలియజేసి, ఈ ఆగ్రహం నుండి ఈ శాపం నుండి మనమంతా బయటపడాలి అంటే ఏం చేయాలి, ముందు మనం తౌబా చేసుకోవాలి, ఆ తర్వాత మనల్ని మనం సంస్కరించుకోవాలి, ఆ తర్వాత దైవం అంటున్నాడు ఇప్పటి వరకైతే ఏదైతే ధర్మాన్ని కప్పిపుచ్చారో ఈ ఖురాన్ని మీరు వబయ్యను మీరు ప్రకటించండి, అప్పుడు నేను మీ యొక్క పాపాన్ని క్షమిస్తాను అని అల్లా సుబ్హాన వ తాలా తెలియజేస్తున్నాడు. ఇక అలాగే ఇఫ్తార్ ఇచ్చేటటువంటి విషయంలో మనం ముస్లింలతో పాటు ముస్లిమేతరుల్ని కూడా ఆహ్వానించాలి. ఎక్కడైతే ఇఫ్తార్ పార్టీలు జరుగుతున్నాయో, ఇఫ్తార్ పేరు మీద గ్యాదరింగ్ అవుతుందో, అందులో మీరు మీ యొక్క ముస్లిమేతర సోదరుల్ని కూడా ఆహ్వానించండి. తద్వారా మీరు దావా సందేశాన్ని వారికి ఇవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది. తిర్మిజీ హదీస్ నెంబర్ 807లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే ఉపవాసానికి లభించినంత పుణ్యం లభిస్తుంది, అలా అని ఆ ఉపవాసి పుణ్యంలో నుండి ఎంత మాత్రం కూడా తగ్గించడం జరగదు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మాసల్లారా, ఒక ఉపవాసికి ఉపవాస విరమణ చేయించడం అనేది, ఉపవాసికి ఇఫ్తార్ చేయించడం అనేది చాలా పుణ్యంతో కూడుకున్నదని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మనం ఏదైతే ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నామో, ఆ ఇఫ్తార్ పార్టీలతో ముస్లింలతో పాటు కొంతమంది ముస్లిమేతరులను కూడా ఆహ్వానించి, అసలు ఉపవాసాలు ఎందుకు ఉంటారు, ఖురాన్ అంటే ఏంటి, అల్లా అంటే ఎవరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరో సంక్షిప్తంగా మంచి పద్ధతిలో వారికి సందేశం ఇచ్చినట్లయితే రెండు పుణ్యాలు ఉంటాయి. ఒకటి, ఉపవాసికి ఇఫ్తార్ ఇచ్చినందుకు దానికి సంబంధించినటువంటి పుణ్య ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తాడు. రెండు, ఆ ఇఫ్తార్లో గైర్ ముస్లింలకు ఆహ్వానించినందుకు గాను వారికి ధర్మ సందేశం ఇచ్చినటువంటి ఒక బాధ్యత కూడా పూర్తవుతుంది, దానికి సంబంధించిన పూర్తి ప్రతిఫలాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క శుభాల సరోవరమైనటువంటి ఈ రమజాన్ ఏదైతే ఉందో, ఇది ఒక గొప్ప కానుక మన చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ముస్లిమేతరులకు ఇస్లాం గురించి, ఖురాన్ గురించి చెప్పడానికి. కాబట్టి అవకాశాన్ని మీరంతా కూడా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు మీ మీ ప్రాంతాల్లో ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేసి అందులో ముస్లిమేతరులను పిలిచి సందేశం ఇవ్వడానికి మీరు పిలిచినట్లయితే తప్పకుండా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.